ఏం చేస్తున్నారు మీరు అందరూ? ఎండకే పడుకున్నారా? లేచారా? ఎండలు చూడండి ఎలా కాస్తున్నాయో, చాలా గట్టిగా కాస్తున్నాయి ఎండలు. అయితేని మేము పడుకున్నాము, లేచాము. ఏమా పడుకుని లేచి ఏం చేయాలి మరి? మీకు ఏదో జ్యూస్ చేసి చూపించాలి కదా. ఆ జ్యూస్ చేసి చూపించాలంటే లేచి కూర్చున్నాం. ఏమా మీకు చెప్పుదామని ఆ జ్యూస్ ఏం చేస్తున్నానన్నది ఏటన్నది నేను అన్నీ కూడా చెప్తున్నాను, బాగా ఆలకించండి. ఇప్పుడు చేసేది నేను దానిమ్మకాయ జ్యూస్ చేస్తున్నాను. ఆ దానిమ్మకాయ జ్యూస్కి ఉపయోగాలు ఏటి, దానిమ్మకాయ తింటే ఉపయోగాలు ఏటి అన్ని వివరంగా చెప్తాను, ఆలకించండి. ఎక్కువ మనకి నీళ్లు పోసుకున్న వాళ్ళు దానిమ్మకాయలు తినాలి గింజలు. దానిమ్మకాయలు గింజలు తినడం ఇష్టం లేకపోతే దానిమ్మకాయ జ్యూస్ చేసుకుని తాగాల. నీళ్ళు పోసుకున్న వాళ్ళు లోపల ఉన్న బిడ్డకి ఎక్కువ పనిచేస్తాయన్నమాట. ఆ దానిమ్మకాయ రసం అన్నా జ్యూస్ అన్నా పిక్కలన్నా ఎక్కువ నీళ్ళు పోసుకున్న వాళ్ళు తింటే చాలా మంచిదన్నమాట. ఉన్నవాళ్ళకి కూడా మనకి దానిమ్మ పళ్ళుల్లో మన దానిమ్మకాయ రేటు ఎందుకు ఎక్కువ ఉంటుంది? కడుపుతో ఉన్న వాళ్ళకి అని చెప్తున్నానని కాదమ్మా, వాళ్ళకి లోపల పిల్లలకి అవయవాలు కూడా అన్నీ బాగుంటాయి. ఏంటి ఏదో ఓలు అంటారు కదా, దానికి సంబంధించి మనకి జ్యూసులు తాగడం వల్ల, మన ఈ దానిమ్మకాయ పిక్కలు తినడం వల్ల ఏమీ ప్రాబ్లం లేకుండా చక్కగా పుడతారనమాట. ఎక్కువ జ్యూస్ కిందో పిక్కల కిందో తాగాల. లోపల ఉన్న బిడ్డకి అన్ని అవయవాలు కూడా బాగా ఉంటారు, బిడ్డ బాగా పుడతారు, చక్కరంగా ఉంటారు ఆరోగ్యంగాని. అందుకని చెప్తున్నాను, వాళ్ళకి నీళ్ళు పోసుకున్న వాళ్ళకనే కాదు, మన ముసలోళ్ళకన్నా కుర్రోళ్ళకన్నా బలం లేనివాళ్ళకి, ముసలోళ్ళు అటువంటి ఉన్నారో తినలేరు కదా పళ్ళు మన గింజలు, మన జ్యూస్ చేస్తే తాగుతారు. అలాంటి వాళ్ళకి మన శక్తి ఇస్తుంది అన్నమాట. ఆ దానిమ్మకాయ గింజలు అన్నాయి మనకు శక్తి ఇస్తుంది. తినేవాళ్ళు గింజల్లా తినేచ్చు, తినకపోతే జ్యూస్ చేసి తాగచ్చు. అలాగే నేను దానిమ్మకాయ జ్యూస్ ఎందుకు చేస్తున్నానంటే మీరు అనుకుంటారు మాకు చేత కాదా అని. చేత కాదని కాదు, వాటికి ఉపయోగాలు చెప్తున్నాను, చెప్పి చేసి చూపిస్తున్నాను అనమాట. అవి ఉపయోగాలు ఏంటన్నది దానిమ్మకాయ గింజల గురించి. ఏమా ఇలాగ అందరికీ కూడా కుర్రోళ్ళు పెద్దోళ్ళు కూడా అందరూ కూడా తాగచ్చు, అందరూ తినచ్చు. తినేసి ఎత్తుంటే తినచ్చు, తినలేని వాళ్ళు జ్యూస్ చేసి తాగచ్చు. ఎండాకాలంలో మన అందరికీ కూడా చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఎండలు అలా కాస్తున్నాయి కాబట్టి మనకి ఏ జ్వరం అన్న వస్తుంది, మనం వీక్గా ఉంటాము, నీరసం అయిపోతాము. అలాంటప్పుడు మనం ఈ జ్యూస్ చేసి తాగితే మనకు శక్తి ఇస్తుంది, మనకు బలం ఇస్తుంది, కడుపులో చల్లగానే ఉంటుంది. దానిమ్మకాయ జ్యూసుల వల్ల, దానిమ్మకాయ పిక్కల వల్ల అంత ఉపయోగం ఉందన్నమాట, అందరికీ కూడా మంచిది. ఆ దానిమ్మకాయ జ్యూస్ అంటే మనం, నేను జ్యూస్లు ఎలా చేస్తున్నాను పంచదార లేకుండానే, అలా పంచదార లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ దానిమ్మకాయ జ్యూస్ ఎలా చేస్తానో చూపించాలి మీకు. ఏమేమి చేస్తానో అందులో ఏం చేస్తానో అన్నీ చేసి చూపించానమాట. ఇప్పుడు అవి ఎలా చేస్తున్నాను అన్నీ కూడా నేను దానిమ్మకాయ గింజల గురించి అవి ఉపయోగాలు ఏటన్నా చెప్పాను. మనకి జ్వరాలు వస్తుంటాయి, మనుషులు నీరసపడిపోతారు, దాని శక్తి అందుకుంటుంది, నీరసపడిపోతే దానికి బలం ఇస్తుంది, చాలా మంచిదన్నమాట. ఏంటో కొన్ని కొన్ని ఆటలకి మన దానిమ్మకాయ జ్యూస్ అన్నది రక్తపుట్టు కూడానే చాలా మంచిది కూడానే. ఏమా ఆ దానిమ్మకాయ జ్యూస్ ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, దానిమ్మకాయలు, తేనె, పాలు. కత్తి కూడా పెట్టుకుంది ఇప్పుడు మమ్మల్ని పొడిచేద్దాం అనుకుంటున్నారా? దానిమ్మకాయలు వడడానికి మరి చాకు దగ్గర పెట్టుకోవాలి కదా వడడానికి. ఈ మూడు ఆటలతోటి, పాలుతోటి, తేనెతో, దానిమ్మకాయ పిక్కలతోటి మీకు జ్యూస్ చేసి చూపిస్తున్నాను. ఏమా పిక్కలు వచ్చి చూపించాను ఉండండి. పిక్కలు ఎలా కొలుచుకోవాలో మాకు తెలియదు అనుకుంటారు మీరు, తెలియదని కాదు నేను చూపించాల. ఇలా ముచ్చు కోసి అలా పెట్టుకుని, ఈ ముచ్చు కూడా కోసి చూసారు అన్నీ ఎలా కోసుకున్నాను. నాలుగు కాయలు చేయించింది, మూడో నాటి అని చెప్తున్నారా? ఒక కాయ పడైపోయింది, పక్కన పడేసాం. అన్నీ కూడా మనం ఇలాగా నాలుగు పక్కల తీసేసుకుని ఇలాగ అనుకుంటే మన పిక్కలన్నీ వచ్చేస్తాయి. ఇలా కొలిచేసుకోవచ్చు చక్కగా నాలుగు పేళ్ళకి అంత చేసుకుని. బాగున్నాయని తీసుకోండి, ఎర్రగా ఉన్నాయి, బాగోలేని పడేయండి. బాగుంది కదా నేను చెప్పడం మీకు, జోకు నవ్వుకుంటారని. బాగోని మీరు తీసుకోరేటి, బాగోని పడేయడా మీరు, నేను జోక్గా చెప్తున్నాను అనమాట మీకు. అయిపోయింది, తీసేసాం ఒకటి, ఇంకో పెచ్చుంది.
దానిమ్మకాయలు పిక్కలు తీసేసాక చేతులు శుభ్రంగా కడిగేసుకోండి. ఇది ఎక్కడన్నా ఇలాగా ముట్టుకున్నామంటే దానిమ్మకాయ పిక్కలు కర్రు అయిపోతాయి. మన బట్టలకు తుడిచేసుకున్నా అంటుకుంటే ముట్టుకోడు దానిమ్మకాయ. చూసారా పిక్కలు వచ్చేసాం శుభ్రంగా, పాడైపోయినాయి పక్కనెట్టేసి బాగున్నాయని అందులో వేసాం. ఏటి మూడు కాయలు చూపించారు, ఇన్ని పిక్కలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారా? ఇంట్లో ఇంకో రెండు కాయలు పాడైపోయాయని తీసేసి ఇంట్లో ఇంకో రెండు కాయలు ఉంటే తెచ్చి అయ్యి ఒలిచాం. చూడండి ఎంత బాగా ఒలిచామో, ఎంత చక్కగా ఉన్నాయో. నేను డాగులు అయిపోతాయని చెప్పాను కదా మీతోటి, మరక మరకలు అవుతాయన్నమాట చేతులు కడుక్కుని. మన ఒంటి మీద పడితే మరకలు అవుతాయని చెప్తున్నాను, మీకు అర్థం అవుద్దాం అర్థం అవుతుంది. ముందు అలా చెప్పాను, వెళ్ళి వెనక అలా చెప్తున్నాను అనమాట. ఏమా శుభ్రం అయిపోయింది, ఇంక జ్యూస్ చేసేద్దాం. మరి ఇంకెందుకు, మరి జ్యూస్ చేసేసి తెచ్చేసి తాగేసి చూపించేస్తాను. చూడండి పిక్కలన్నీ కూడా జ్యూస్ గిన్నెలు వేస్తున్నాను అమ్మయ్యా. మా అబ్బాయి ఉంటే ఎంత కష్టం, అప్పుడు పిక్కలు అల్లాపోయేవండి చేయలేకపోయేవండి అని చెప్పరు. మా అబ్బాయి లేకపోతే ఎక్కడ ఇలాగ లేవు. ఏమా పిక్కలన్నీ వేసేసాను, ఇప్పుడు ఏటి ఇయ్యి గేదె పాలు వేస్తున్నాను. అంత చక్కగా ఉన్నాయి చూడండి, మా పాలు అయిపోయింది. కొద్దిగా మరి తేనె వేసుకోవాలి కదా, కొంచెం తేనె వేస్తున్నాను. నేను పంచదార గట్ట వేసి చూపించలేదు, మీరు కూడా పంచదార గట్ట వేసుకోకండి. అది అన్నీ అయిపోయాయి. పులుసు జ్యూస్ మనం పిక్కలతో ఉంటుంది కాబట్టి బాగా మెత్తగా ఆడుకోవాలి. ఆడుకున్న తెచ్చిన తర్వాత ఎలా చెయ్యాలో చూపించాను మీకు. ఏమా శుభ్రంగా మన దానిమ్మకాయ జ్యూస్ ఆడుకొచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలి, మరి దాన్ని ఉడకట్టుకో కదా పిక్కలు రావాలంటే. మరి ఎలాగా చూడండి, ఇదిగో పిక్కలు రావాలంటే మనం శుభ్రంగా ఉడకట్టుకోవాలన్నమాట. పిక్కలన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఒకసారి ఎంత చక్కగా ఉందో కలరు, ఎలా ఉందో చూడండి మన దానిమ్మకాయ జ్యూస్ కలరు. పాలు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, పాలు ఎన్న వేసుకోవచ్చు. అయిపోయింది, మొత్తం దిగిపోయింది. పిక్కలన్నీ ఇందులోకి వచ్చేసాయి. ఇందులో ఏమన్నా ఉంటే మన సెంచాతో ఇలా నొక్కెత్తే ఏమైనా ఉన్నది కూడా వచ్చేస్తుంది. చూసారా ఎలా వచ్చేస్తుందో, అదిగో పిప్పి పెట్టేస్తున్నాను ఇందులోని. అయిపోయింది జ్యూస్ అయితేని. ఇప్పుడు ఏం చెయ్యాలా చెప్పండి, మరి తాగడం చూపించాలా కదా, కంగారు పడకండి. సరే దానిమ్మకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. దానిమ్మకాయ జ్యూస్ ఇలా చేసుకుంటే మనం కుర్రోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా తాగొచ్చు. మనకి ఎండాకాలాన్ని ఎదిరింతది, మనకు శక్తి ఇస్తుంది అనమాట, మనకు బలం ఇస్తుంది. ఇలా చేసుకుని మాత్రం తాగండి అమ్మా. పంచదార మాత్రం వేసుకోకుండా ఎక్కువ తేనె వేసుకోండి, ఎక్కువ పాలు వేసుకోండి. చేసుకుంటే నలుగురికి నాలుగు గ్లాసులు అవుద్ది అనమాట. ఏమా మన దానిమ్మకాయ జ్యూస్ కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వెళ్తే టచ్ చేయండి. బాయ్ బాయ్.